వెల్కమ్ బ్యాక్ టు వీనూస్. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా ఓటు వేయడానికి మీకు అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికి నర్సీపట్నం పట్టణ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లి, శ్రీకన్య సెంటర్, రామారావుపేట, కొత్త వీధి, కాపు వీధి, అభిజ్ సెంటర్, ఐదు రోడ్ల జంక్షన్ మీదుగా బలిఘట్టంలలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ కాంతి కుమార్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, అదే సమయంలో ప్రజలందరికీ పోలీసుల తరపున భరోసా కల్పించడానికి ఆర్పీఎస్ఎఫ్ ఫోర్స్ తో కలిసి పట్టణంలో కవాతు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధాకర్, ఆర్పీఎస్ఎఫ్ 11వ బులెటిన్ ఎస్ఐ హరిశ్చంద్ర, ఏఎస్ఐ వికాస్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి, ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి, పోలీస్ వారి తరపు నుండి భరోసా కల్పించడానికి మాకుండే ఈ ప్రొటెక్షన్ ఫోర్సెస్, ఈ ఆర్ఏపిఎఫ్ ఫోర్సెస్ తోటి కవాతు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం టౌన్లోనూ అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు కవాతు చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కూడా కవాతు జరిపించి రాబోయే ఎన్నికల్లోనూ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము. అందరూ కూడా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి సహకరించాలని, అట్ ది సేమ్ టైము ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి పోలీస్ వారి తరపు నుండి ఈ కవాతు నిర్వహించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.